ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డుల విషయంలో తమపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దిరెడ్డి. ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రికార్డులు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ఉంటాయన్నారు. ఆధారాలు లేకుండా తమపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా నాకు కానీ మా కుటుంబానికి కానీ వారు వ్యతిరేకంగానే పనిచేశారు. అందుకే రాజకీయంగా మమ్మల్ని పూర్తిగా కట్టడి చేయాలనే లక్ష్యంతో ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మదనపల్లిలో రికార్డులు తగిలిపోయాయని చెప్తున్నారు. అది కూడా మాదే కుట్ర అంటా ఉన్నారు. రికార్డులు తగలబెడితే అవే రికార్డులు ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఉంటాయి, ఆర్డీఓ ఆఫీసుల్లో ఉంటాయి, కలెక్టరేట్లో ఉంటాయి, సెక్రటరేట్లో ఉంటాయి. మరి వాటిని అన్నింటినీ కూడా కుట్రకోణమని ఏ విధంగా చెప్తా ఉన్నారు నాకు అర్థం కాదు. మరి ప్రభుత్వం కూడా మేము మొత్తం డేటా అంతా రిట్రీవ్ చేశామని చెప్పి కూడా చెప్పుకొచ్చింది. ఇందులో కుట్ర ఏముంది, మేము చేశామని ఎలా చెప్పుకోగలుగుతున్నాము? చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా నాకు కానీ మా కుటుంబానికి కానీ వారు వ్యతిరేకంగానే పనిచేశారు. అందుకే రాజకీయంగా మమ్మల్ని పూర్తిగా కట్టడి చేయాలనే లక్ష్యంతో ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మదనపల్లిలో రికార్డులు తగిలిపోయాయని చెప్తున్నారు. అది కూడా మాదే కుట్ర అంటా ఉన్నారు. రికార్డులు తగలబెడితే అవే రికార్డులు ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఉంటాయి, ఆర్డీఓ ఆఫీసుల్లో ఉంటాయి, కలెక్టరేట్లో ఉంటాయి, సెక్రటరేట్లో ఉంటాయి. మరి వాటిని అన్నింటినీ కూడా కుట్రకోణమని ఏ విధంగా చెప్తా ఉన్నారు నాకు అర్థం కాదు. మరి ప్రభుత్వం కూడా మేము మొత్తం డేటా అంతా రిట్రీవ్ చేశామని చెప్పి కూడా చెప్పుకొచ్చింది. ఇందులో కుట్ర ఏముంది, మేము చేశామని ఎలా చెప్పుకోగలుగుతున్నాము? చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా నాకు కానీ మా కుటుంబానికి కానీ వారు వ్యతిరేకంగానే పనిచేశారు.